ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఎన్నికల సందర్భంగా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు మితిమీరి ప్రవర్తించారు. కొందరు నేతలు తమకు నిబంధనలు వర్తించవు అన్నట్లుగా ప్రవర్తించారు. వారిలో వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఎన్నికల రోజున ఆయన ఏం చేశాడో మీరే చూడండి. పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమతించారని తెలిసి కూడా స్వయంగా ఓ అభ్యర్థే దానిని ఉల్లంఘించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పోలింగ్ బూత్లోకి ఫోన్ తీసుకెళ్లడమే కాకుండా ఫోన్ మాట్లాడుతూనే 2 ఓట్లు వేశారు. పోలింగ్ సిబ్బందిలో ఒక్కరంటే ఒక్కరు అభ్యంతరం చెప్పడం సరికదా? దువ్వాడ అనుచరులు పదుల సంఖ్యలో పోలింగ్ కేంద్రంలోకి వచ్చి వీడియోలు తీశారు. ఇంత జరుగుతున్న అందరూ చోద్యం చూశారు తప్ప ఎవరూ అడ్డుకోలేదని అప్పటికే క్యూలో ఉన్న ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు సామాన్యులకేనా అని ప్రశ్నించారు. ఈసీ చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వారిని అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Thank you.